బజాజ్ స్టీల్ గురించి పట్టించుకోవడం చూడలేదు, ఎందుకు అని అడుగుతున్నాం. ఇప్పుడు మాట్లాడుతున్న తెలుగుదేశం వాళ్ళు చెప్తున్న మాటలు, మేము మోడీతో మాట్లాడతాం, ఒప్పిస్తాం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అంటే మోడీ ఒప్పుకోకపోతే వైజాగ్ స్టీల్ ప్రైవేటైజ్ చేస్తారా? ఏం చెప్పదలుచుకున్నారు? ఏ మోడీతో మాట్లాడతారు? ఏ మోడీ గారైతే మనల్ని 10 సంవత్సరాలుగా మోసం చేస్తూ వచ్చారో, ప్రత్యేక హోదా ఇస్తాము అని మోడీ గారు 2014లో తిరుపతిలో మాటిచ్చిపోలేదా? మరి 10 ఏళ్ళుగా ఏం చేశారు మోడీ గారు? ఒక్క వాగ్దానమైన మోడీ గారు నిలబెట్టుకోగలిగారా? ప్రత్యేక హోదా అయితేనేమి, పోలవరం అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, పోర్ట్లు అయితేనేమి, ఇలాంటి ఒక్కటంటే ఒక్కటి కూడా, రాజధాని విషయం అయితేనేమి, ఒక్కటి కూడా మోడీ గారు మాట నిలబెట్టుకోలేదు. మరి అదే మోడీ గారి మీద మళ్ళా మాకు నమ్మకం ఉంది, మోడీ గారు ఆదుకుంటారు అన్నట్టుగా మాట్లాడుతున్నారే. టీడీపీ పార్టీ గుర్తుపెట్టుకోవాలి, రాత్రి పడిన గుంతలోనే పగలు కూడా పడే ప్రమాదం ఉంది. ఒకసారి ఆలోచన చేసి మీరు ఎవరిని నమ్ముతున్నారో, ప్రజలకు ఏం మాట్లాడుతున్నారో, ఏం మాటలు చెప్పారో ఆలోచన చేయండి. మోడీ అంటేనే మోసం, మోడీ అంటేనే వెన్నుపోటు. ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పటికే 10 సంవత్సరాలుగా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు మోడీ గారు. అలాంటి మోడీ గారి చేతుల్లో వైజాగ్ స్టీల్ పెట్టడం అన్నది దారుణం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా రాజశేఖర్ రెడ్డి గారికి అంత ఇష్టమైన ప్రాజెక్ట్ అది అని తెలిసి కూడా రాజశేఖర్ రెడ్డి గారు వైజాగ్ స్టీల్స్ కోసం, క్యాప్టివ్ మైన్ కోసం ప్రయత్నించడమే కాకుండా, ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా, రాజశేఖర్ రెడ్డి గారు అంత వైజాగ్ స్టీల్ కోసం చేస్తే ముఖ్యమంత్రిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఫింగర్ కూడా ఎత్తలేదు వైజాగ్ స్టీల్ ని కాపాడడం కోసం. ఎందుకు అని అడుగుతున్నాం.